ఇక్కడ చూపిస్తున్న ఈ ఫోటో వ్యక్తిని మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారనమాట ఇతను ఫోటోలు అలాగే వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అనమాట అసలు ఇతను పూర్తి పేరు సునీల్ పాటిల్ అనమాట సో ఇతను సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో బాగా పాపులారిటీ సంపాదించడం జరిగింది అంతేకాకుండా ఇతను యాక్చువల్ గా నార్త్ ఇండియాకి చెందిన వ్యక్తి అనమాట అయితే ఇతను సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ తరహాలో ఇతను డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఉంటుంది అంతేకాకుండా ఇతను టీ తయారు చేయడంలోను దాన్ని అందించడంలోను రజనీకాంత్ స్టైల్ అయితే ఫాలో అవుతూ ఉంటాడనమాట అసలు ఈ సునీల్ పాటిల్ అనే వ్యక్తి ఎవరు అలాగే ఇతను సోషల్ మీడియాలో ఎందుకు బాగా ఫేమస్ అయిపోవడం జరిగింది అంతేకాకుండా ఇతను మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ కూడా టీ అందించడం జరిగింది అనమాట సో ఇది ఏ విధంగా జరిగింది అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అయింది అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ మీద అయితే బట్టండి ఇలా మీరు నెటకల్ల సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రచడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికీ కంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డాయ్ వాళ్ళ కొన్ని దశాబ్దాలుగా టీ క్రాఫ్టింగ్ లోను అలాగే సేల్స్ లోను తన విలక్షణమైన శైలి విధానంలోను అలాగే మంచి పేరు అయితే సంపాదించడం జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సునీల్ పాటిల్ నాగ్పూర్ లో అయితే జన్మించడం జరిగింది అనమాట అయితే ఇతను ఫ్యామిలీ ఒక నిరాడంబరమైన కుటుంబానికి చెందినవాడనమాట నాగ్పూర్లోని సాదర్ అనే ఒక ప్రాంతంలో పాత వీసీఏ స్టేడియం అని ఉందనమాట ఆ స్టేడియం సమీపంలో రోడ్ సైడ్ ఇతని టీ స్టాల్ అయితే ఉంటుంది ఇతను టీ స్టాల్ డాలీకి తాప్రి అనే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ డాలీకి తాప్రి అనే టీ స్టాల్ అయితే అక్కడ ఒక ల్యాండ్ మార్క్గా మారిపోయిందనమాట ఇతను టీ దుకాణం అయితే కస్టమర్లను మరియు సెలబ్రిటీలను ఆకర్షించడానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయంగా ఉంటుంది డాలీ యొక్క పొడవాటి రంగు చుట్టూ అలాగే ఆధునిక గాగుల్స్ మరియు అలాగే విలక్షణమైన దుస్తులు అతన్ని అందరికంటే స్పెషల్గా చూపించాయన్నమాట మహారాష్ట్రలోని నాగపూర్ ఉంది కదా ఈ నాగపూర్లో టీ దుకాణం నడిపే సునీల్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిపోవడం జరిగిందనమాట అంతేకాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ తరహాలో అతడి డ్రెస్సింగ్ స్టైలు ఉంటుందన్నమాట అలాగే టీ తయారు చేయడంలోను తయారు చేసిన టీని అందించడంలో కూడా ఇతను రజనీకాంత్ స్టైల్ అయితే ఫాలో అవుతూ ఉంటాడనమాట అంతేకాకుండా ఇతను కేటీఎం బైక్ పై వచ్చి స్టైల్ గా టీ తయారు చేయడం జరుగుతుందనమాట ఇతను షాప్ పేరు ఏమైనా ఉంటుందంటే డాలీ తాప్రి తాప్రీ అంటుంది అనమాట ఇతను సునీల్ పాటిల్ కదా ఇతను డాలీ చాయ్ వాల అనే పేరు ఎందుకు వచ్చిందని మనం చూసుకున్నట్లయితే ఇతనికి ఒక లవర్ అయితే ఉండేది ఆమె ముద్దుగా అతనిని డాలీ అని పిలవడం జరిగేది అనమాట సో ఆ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అంతేకాకుండా ఆ పేరుతో అతను బాగా ఫేమస్ అయితే అనమాట తాజాగా చాయ్ వాల టీ షాపు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అయితే రావడం జరిగింది అనమాట దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం చూద్దాము అపర కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్గేట్స్ ఇటీవల ఇండియాలోనైతే పర్యటించడం జరిగిందనమాట వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈయన ఈ పర్యటన అనంతరం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోనైతే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలోనైతే వైరల్ అవుతుందనమాట ఇందులో గేట్స్ తో పాటు నాగపూర్ కు చెందిన డాలి ఛాయ్ వాలా కూడా ఉండడం జరిగిందనమాట డాలీ చాయ్ వాలా స్టైల్ కి ఫిదా అయిపోయిన బిల్గెట్స్ వన్ ఛాయ్ ప్లీజ్ అంటూ అతని వద్దకు వెళ్లి టీ తాగడం జరిగింది అనమాట అది మనకు ఈ వీడియోలోనైతే కనిపిస్తుంది అయితే ఈ వీడియోనైతే ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం జరిగిందనమాట తనదైన శైలిలో తయారు చేసి హీరో స్టైల్ లో సర్వ్ చేసే ఫేమస్ ఛాయ్ వాళ్ళ డాలీ టీ స్టాల్ వద్దకు బిల్గెట్స్ వచ్చి ఛాయ్ తాగడం జరిగింది అనమాట వన్ ఛాయ్ ప్లీజ్ అంటూ ప్రత్యేకంగా టీ తయారు చేయించుకొని తాగి ఆ అనుభూతిని అయితే పొందడం జరిగిందనమాట దీనికి సంబంధించి బిల్గెట్స్ ఏమని చెప్పాడంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఇన్నోవేషన్ అయితే కనిపిస్తుందని అంటే ఒక కొత్త అయితే కనిపిస్తుందని సింపుల్ గా టీ తయారు చేసే విధానంలో కూడా అలాగే అందించే విధానంలో కూడా ఈ కొత్త అనేది కనిపిస్తుందని అతను క్యాప్షన్ ఇస్తూ ఈ వీడియోనైతే బిల్గెడ్స్ తన ఇన్స్టా పేజ్ షేర్ చేయడం జరిగింది అనమాట ఈ వీడియో ఇప్పుడైతే ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతుంది ఇది నిజమైన బిల్గెడ్స్ నిజంగానే డాలీ చాయ్ వాళ్ళ టీ స్టాల్ వద్దకు వెళ్లి టీ తాగారా అని నెటిజన్లు అయితే కామెంట్లు అయితే చేస్తున్నారనమాట మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఇది డీ ఫేక్ లేదంటే ఏఏ జనరేటివ్ వీడియో అయి ఉంటుందని లేకపోతే బిల్గేట్స్ వచ్చి రోడ్డు పక్కన ఉన్న డాలీ చాయ్ వాళ్ళ దగ్గర టీ తాగడం ఏంటని కామెంట్లు అయితే పెడుతున్నారనమాట బిల్గేట్ షేర్ చేసిన ఈ వీడియో సుమారుగా నలభై లక్షల మందికి పైగా లైక్స్ అయితే కొట్టడం జరిగిందనమాట అంటే ఏ స్థాయిలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందనేది మనం ఊహించుకోవచ్చు అనమాట మహారాష్ట్రలోని నాగపూర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గోలో డాలి టీ స్టాల్ అయితే ఉందన్నమాట అతడి వేషధారణ ప్రత్యేకంగా టీ తయారు చేసే విధానం టీ గ్లాస్ అందించే విధానం సిగరెట్లు అందించే స్టైల్తో సోషల్ మీడియాలోనైతే ఇతను బాగా పాపులారిటీ సంపాదించడం జరిగిందనమాట ఇతనికి పదివేలకు పైగా ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగిందనమాట ఇతని టీ తయారు చేసే విధానం సోషల్ మీడియాలో చాలా వీడియోలు అయితే ఇతను పెట్టడం జరిగిందనమాట ఈ క్రమంలోనే బిల్గెట్స్ కూడా ఈ క్రమంలోనే బిల్గెట్స్ దృష్టిని ఇతను ఆకర్షించడం జరిగిందనమాట దాని తర్వాత బిల్గెట్స్ అయితే భారతదేశ పర్యటనకు రావడం జరిగిందనమాట ఇలా వచ్చినప్పుడు ఇతను హైదరాబాద్ లో స్టే చేయడం జరిగిందనమాట బిల్గెట్స్ స్టే చేసినప్పుడు ఈ డాలీ చాయ్ వాళ్ళను పిలిపించుకోవడం జరిగింది అతను చాయ్ వాళ్ళ బండి ఏ విధంగా ఉంటుందో అలాగే అదే స్టైల్లో ఒక బండిని అయితే తీసుకురావడం జరిగిందనమాట హైదరాబాద్కి తీసుకువచ్చి అతను టీకి సంబంధించిన ఏ ఏ ఐటమ్స్ కావాలో ఆ ఐటమ్స్ అన్ని ఆ బండిలో పెట్టడం జరిగింది సో ఇలా పెట్టిన తర్వాత డాలీ చాయ్ వాళ్ళను అక్కడికి పిలిపించడం జరిగింది అనమాట ఈ స్టోరీ మనం చూసుకున్నట్లయితే మనకు అత్తారింటికి దారేది అనే సినిమా ఉంది కదా దాంట్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్తగారింటి ముందు కూడా టీ స్టాల్ అయితే ఉంటుంది అనమాట అది ప్రత్యేకంగా ఎవరి కోసం పెట్టడం జరిగిందంటే పవన్ కళ్యాణ్ కోసం అక్కడ టీ స్టాల్ను అయితే పెట్టడం జరిగింది అనమాట ఇక్కడ కూడా అదే తరహాలో బిల్గెట్స్ కూడా టీ బిని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట సో ఇక్కడ డాలీ చాయ్ వాళ్ళని పిలిపించి అక్కడ ఛాయ్ పెట్టడం జరిగింది అనమాట డాలీ చాయ్ వాళ్ళ యాక్చువల్గా డాలీ చాయ్ వాళ్ళ ఏమనుకున్నాడంటే ఎవరో ఫారినర్ వచ్చి తనకు టీ పెట్టమని చెప్తున్నాడని అక్కడ టీ తయారు చేసి అతను ఏ విధంగా టీ అందిస్తాడో ఆ విధంగానైతే బిల్గేట్స్ కి అయితే టీ తయారు చేసి ఇవ్వడం జరిగింది అనమాట అయితే ఇలా టీ సర్వ్ చేసిన తర్వాత చాయ్ వాళ్ళ ఏమంటున్నాడు అనే విషయం మనం చూసుకున్నట్లయితే తాను టీ సర్వ్ చేసింది బిల్గెట్స్ అని మొట్టమొదటిగా తెలియదని డాలి అయితే చెప్పడం జరిగిందనమాట తను హైదరాబాద్ నుంచి నాగ్పూర్కి వెళ్లిన తర్వాత అంటే హైదరాబాద్ వచ్చి టీ తయారు చేసి బిల్గేట్స్కి ఇచ్చిన తర్వాత ఇతను తిరిగి నాగ్పూర్కి వెళ్ళిపోవడం జరిగింది అనమాట అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత బిల్గేట్స్ షేర్ చేసిన వీడియోను తను చూశానని అప్పుడే తను సర్వ్ చేసింది బిల్గేట్స్కి అని అప్పుడు తెలుసుకోవడం జరిగింది తనను టీ తయారు చేసేందుకు హైదరాబాద్ పిలిపించారని బిల్గేట్స్ వచ్చినప్పుడు ఎవరో ఫారినర్ అని ముందు అనుకున్నానని తర్వాత అతను బిల్గేట్స్ అని తెలిసిందని అతను చెప్పడం జరిగిందనమాట నిజంగా ఆయన బిల్గెట్స్ అని తనకు అసలు ఐడియానే లేదని అతనే అని తెలిసాక చాలా సంతోషం వేసిందని అతను చెప్పడం జరిగింది అనమాట అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు కదా ఈ నరేంద్ర మోడీకి కూడా తాను టీ తయారు చేసి ఇవ్వాలనే కోరిక తనలో ఉందని అతను చెప్పడం జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏమనుకుంటున్నారని మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే సునీల్ పాటిల్ అలాగే బిల్గేట్స్ కలిసి ఉన్న వీడియో నైతే సోషల్ మీడియాలోనైతే హల్చల్ చేస్తుంది అనమాట ఈ వీడియోపై ఎంతో మంది తమ స్పందనలను తెలియజేయడం జరిగిందనమాట ప్రపంచంలో సునీల్ పాటిల్ అత్యంత అదృష్టవంతుడని బిల్గేట్స్ ఎంత నిడంబరంగా వ్యవహరించారో చూస్తే ఆశ్చర్యమేస్తుందని డాలీ చాయ్ వాలా ఎవరో బిల్గేట్స్ కు తెలుసు కానీ బిల్గెట్స్ ఎవరో చాయ్ వాళ్ళకు తెలియదని నెటిజన్స్ అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్డి కల్లా సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్